నమస్కారం నేను సురేంద్రనాథ్ హార్టికల్చర్ ఆఫీసర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఫ్రూట్స్ ములుగు సిద్దిపేట జిల్లాలో ఉన్న ఈ ఇన్స్టిట్యూట్ లో సీతాఫల్ గురించి ప్రూనింగ్ ఎట్లా చేయాలనేది ఈ వీడియో ద్వారా మీకు నేర్పిస్తాను సో సీతాఫల్ అనేది మనకి ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్ వస్తుంది ఒకవేళ మనం దాని ఏ కేర్ లేకుండా ఎటువంటి ప్రూనింగ్ ట్రైనింగ్ లేకుండా ఇచ్చిపెడితే సో కాకపోతే కమర్షియల్ రియలైజేషన్ అవ్వడానికి మనం దాని గురించి ఫ్రూటింగ్ తీయాల్సింది జూలై నుంచి సెప్టెంబర్ జూలైలో వచ్చే ఫ్లవర్ నుంచి మనం సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మంత్స్లో వచ్చే ఫ్రూటింగ్ తోటి మనకు మ్యాక్సిమం ఇన్కమ్ వస్తుంది సో ఈ ఇన్కమ్ని మనం తీసుకోవాలంటే ఖచ్చితంగా ప్రూనింగ్ ప్రాక్టీసెస్ చేయాల్సింది ప్రూనింగ్ ప్రాక్టీసెస్లో మనం మెయిన్గా స్టార్ట్ చేయాల్సింది ఇంకోటి మెయిన్ పాయింట్ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే సీతాఫల్లో మనకి గ్రోయింగ్ పాయింట్ అనేది స్టార్టింగ్ ఎండ్లో వస్తుంది అన్నమాట సో ఈ ఎండ్ పాయింట్ ఎప్పటికీ గ్రో అవుతూ ఉంటుంది దీన్ని మనం బ్రేక్ చేయకపోతే వెనకాల ఉన్న బడ్స్ ఎప్పటికీ డార్మెంట్లోనే ఉంటాయి ఈ డార్మెన్సీ బడ్స్ని మనము ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా ఫ్రంట్ టిప్ బ్రేక్ చేయాలి అయితే ఫ్రంట్ టిప్ ఎక్కడి నుంచి బ్రేక్ చేయాలంటే ఒక స్టెమ్ను పట్టుకొని దానికి పెన్సిల్ థిక్ పెన్సిల్ ఉన్నంత మందం కొమ్మ ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా మనం కట్ చేసేయాలి మిగతా దానిలో ఇంకో మినిమం ఐదు నోట్స్ పెట్టుకొని ఆ నోట్స్లో నుంచి వచ్చే బడ్స్కే మనకి ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ ఎక్స్పెక్ట్ చేయాలి సీతాఫలికి ప్రూనింగ్ టైం వచ్చేసరికి మనకి మే నెల 15వ తారీఖు అంటే మే మిడిల్ 15, 16 ఆ తారీఖుల తర్వాత మే నెల లోపల మనం ప్రూనింగ్ అనే యాక్టివిటీ కంప్లీట్ చేసేసుకోవాలి ప్రూనింగ్ యాక్టివిటీ చేసుకున్న తర్వాత ఒక వారంలో మనకి చిగుర్లు స్టార్ట్ అవుతాయి ఈ చిగుర్లు వచ్చినప్పుడు మనకి వర్షాలు పడాలి కంపల్సరీ ఒకవేళ పడకపోతే మనం డ్రిప్ ద్వారా ఇరిగేషన్ మెయింటైన్ చేసుకోవాలి దీనిలో ఇంకొక సైన్స్ ఏంటంటే మనకి సీతాఫల్లో పాలినేషన్ ప్రాబ్లం అంటారు జనరల్గా అయితే పాలినేషన్ ప్రాబ్లము సమ్మర్లో వచ్చే ఫ్లవరింగ్కి నేను ఇందాకనే చెప్పాను సీతాఫల్ అనేది ఇయర్ రౌండ్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ హ్యాబిట్ ఉంటుంది సో సమ్మర్లో మనకి పాలినేషన్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆ సమ్మర్లో వచ్చే ఫ్రూటింగ్ని కూడా మనం అవాయిడ్ చేసుకోవాలి సో అందుకోసం ప్రూనింగ్ చేసుకుంటాం ఆ పాలినేషన్ ప్రాబ్లం ఎందుకంటే టెంపరేచర్ 30 కన్నా ఎక్కువ ఉంటుంది హ్యూమిడిటీ తక్కువ ఉంటుంది హ్యూమిడిటీ 60% ఉండాలి ప్రాపర్ పాలినేషన్ కోసం సో అది మనకి రావడానికి మనకి వర్షాకాలం ఇది బెస్ట్ సీజన్ ఫర్ పాలినేషన్ సో అది కూడా మనం ఇప్పుడు చేసే ప్రూనింగ్ తోటి ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది ఆ ఫ్లవరింగ్ మనకి వర్షాకాలంతో కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి మనకి మ్యాక్సిమం ఫ్రూట్ సెట్ వస్తుంది సో మనం ప్రూనింగ్ చేసే విధానం ఇప్పుడు మనకి చూపిస్తాను ఇప్పుడు ఒక కొమ్మ పట్టుకుంటుంది ఇప్పుడు ఈ కొమ్మ వచ్చింది మనకి మెయిన్ దీనిలో పెన్సిల్ థిక్ అనే కొమ్మ ఎక్కడ దాకా ఉందనేది చూసుకోవాలి మరి పెన్సిల్ థిక్ మనకి ఇక్కడ దాకా వచ్చింది సో ఇక్కడ దాకా మనం ముందు కట్ చేసేసుకోవాలి ఇక్కడ దాకా మనం పెట్టేసుకొని ఇక్కడ దాకా మనం కట్ చేసుకొని ఈ కొమ్మను తీసేసి మిగతా ఆకులు ఉన్న ఏవైతే ఉన్నాయో అన్నీ తీసేసేయాలి ఇవన్నీ తీసేసినప్పుడు మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే బార్క్ అనే కొమ్మ ఎక్కడ దాకా ఉందనేది చూసుకోవాలి మరి పెన్సిల్ థిక్ మనకి ఇక్కడ దాకా వచ్చింది సో ఇక్కడ దాకా మనం ముందు కట్ చేసేసుకోవాలి ఇక్కడ దాకా మనం పెట్టేసుకొని ఇక్కడ దాకా మనం కట్ చేసుకొని ఈ కొమ్మను తీసేసి మిగతా ఆకులు ఉన్న ఏవైతే ఉన్నాయో అన్నీ తీసేసేయాలి ఇవన్నీ తీసేసినప్పుడు మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే బార్క్ అంటే బెరడుకి ఏమాత్రం డ్యామేజ్ ఉండద్దు అది డ్యామేజ్ అయితే పెస్ట్ ఫంగల్ ఇన్సిడెన్సెస్ ఈ రెండు ఆస్కారం ఎక్కువైపోతాయి సో ఇక్కడ నుంచి మనం ఈ లీఫ్ అంతా తీసేసి లీఫ్ మెటీరియల్ అంతా తీసేసిన తర్వాత సో ఈ కొమ్మకి ప్రాపర్ ప్రూనింగ్ అయిపోయింది దీనిలో మనం కండిషన్స్ ఏమేమి మెయింటైన్ చేసుకోవాలంటే మినిమం 5 కండ్లు ఉండాలి 5 నోట్స్ ఉండాలి సో ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే మోర్ దాన్ 10 ఉన్నాయి మనకి నోట్స్ సో ఇది మనకి బెస్ట్ స్టెమ్ అనమాట పెన్సిల్ థిక్ ఉంది మనకి ప్లస్ ఇప్పుడు దీనిలో వచ్చే బడ్స్ అన్ని ఇక్కడ నుంచి డెవలప్ అవుతాయి కాబట్టి ఈ బడ్స్లో వచ్చే ఫ్లవరింగ్ ప్లస్ ఫ్రూటింగ్ మనకి ఇక్కడికే వస్తుంది ఆ వచ్చే ఫ్రూటు దాదాపు 400 గ్రామ్స్ ఉంటే కొమ్మ స్ట్రెంత్ కూడా ఆపాలి సో అది మనకి దగ్గరగా వస్తే కొమ్మ ఆగుతుంది వెయిట్కి అది ఒకవేళ ప్రూనింగ్ చేయకపోతే మనకి ఇక్కడే మనకి ఫ్రూటింగ్ వచ్చి కొమ్మ బెండ్ అయ్యి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది మీకు నేను ఒక చెట్టు మొత్తం ప్రూనింగ్ చేసి డెమాన్స్ట్రేట్ చేస్తాను ఓకే సో ఇది మన ఫైనల్ అవుట్పుట్ ప్రూనింగ్ చేసిన తర్వాత అన్ని చిగుళ్ళు అన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ తీసేసేయాలి ఇది ఈరోజు ప్రూనింగ్ చేసాము మనం ప్రూనింగ్ చేసిన 10 రోజుల తర్వాత కండిషన్ ఎట్లా ఉంటుందో
ఇవండి మనకి అన్ని బడ్స్ లేస్తున్నాయి. ఇక్కడ ఎన్ని బడ్స్ వచ్చినాయి మనకి? ఇప్పుడు పెన్సిల్ థిక్ ఉంది కొమ్మ, దీనికి టైంగా కరెక్ట్గా ప్రూనింగ్ చేసాం కాబట్టి ఇప్పుడు పాత బడ్స్ అన్ని లేచినాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 బడ్స్ వచ్చినాయి. ఈ 10 బడ్స్లో మనకి 10 ఫ్లవరింగ్ వస్తాయి. సో ఇప్పుడు మనకి వర్షాకాలంతో కోయిన్సైడ్ అయితే ఈ బడ్స్కి మనకి ఫ్రూట్ రేటు బాగుంటుంది. సో ఇక్కడ నేను దాదాపు 10 ఫ్రూట్స్ వస్తాయి, కానీ 10కి 10 ఫ్రూట్స్ నేను రిటైన్ చేయను. నాకు చెట్టుకి నేను ఒక 40 ఫ్రూట్స్ రిటైన్ చేసుకుంటాను. సో చెట్టుకి 40 ఫ్రూట్స్ రిటైన్ చేసుకుంటే నాకు మ్యాక్సిమం అవుట్పుట్ 400 grams పర్ ఫ్రూట్ అనే వెయిట్ పుట్టి నేను హార్వెస్టింగ్ చేసుకోగలుగుతాను. దానికి నాకు దాంతో కమర్షియల్ అవుట్పుట్ బాగుంటుంది.